క్రీస్తు శకం 14వ శతాబ్దంలో బైబిల్ ట్రాన్స్లేట్ చేసినందుకు ఇంగ్లాండ్లో టిండల్ అనే ఒక వ్యక్తిని ఏం చేశారో అతని యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం. టిండల్ 1494 గ్లౌసిస్టర్లోని డర్లీస్ సమీపంలో స్విచ్ కాంబేలో మెల్క్ షామ్ అనే కోర్టులో జన్మించారు. టిండల్ కుటుంబం కూడా హిచెన్స్ అనే పేరుతో మరియు విలియం హిచెన్స్ వలె టిండల్ మాగ్దలేన్ హాల్ ఆక్స్ఫర్డ్లో నమోదు చేయబడ్డారు. టిండల్ యొక్క కుటుంబం 15వ శతాబ్దంలో ఒక సమయంలో గ్లౌసిస్టర్కు తరలి వెళ్ళింది. బహుశా వార్స్ ఆఫ్ ది రోజెస్ ఫలితంగా ఉండవచ్చని చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈస్ట్ ఆంగ్లియా ద్వారా నార్త్ బర్త్లాండ్ నుండి కుటుంబం ఉద్భవించింది. టిండల్ సోదరుడు ఎడ్వర్డ్ లార్డ్ భూములకు రిసీవర్ అని లండన్ బిషప్ స్టోక్లీస్ లేఖనాల్లో ధృవీకరించబడింది. డీన్ నార్త్ బర్త్లాండ్కి సంబంధించిన సర్ విలియం టిండల్ మరియు హాక్వర్ల్డ్ నార్ఫుక్ల సహోదరుడు. అతను ఆర్థర్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మరియు అరాగన్కు చెందిన క్యాథరిన్తో వివాహం సందర్భంగా ఒక నైటుగా అంటే ఒక యోధినిగా ఎంపికయ్యాడు. విలియం టిండల్ యొక్క మేనకోడలు మార్గరెట్ టిండల్ ప్రొటెస్టెంట్ అమరవీరుడు రాలాండ్ టోలర్ను వివాహం చేసుకుంది మరియు హింసల సమయంలో వారు కాల్చబడ్డారు. టిండల్ 1506లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మాగ్దలిన్ హాల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ప్రారంభించాడు. 1512లో అదే సంవత్సరం సబ్డికన్గా మారింది. అతను జూలై 1515లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అయ్యాడు మరియు నిష్కల్మషమైన జీవితాన్ని గడుపుతున్న గుణం కలిగిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఆ విధానం చేత అతనికి ఎంఏలో అతనిని వేదాంత శాస్త్ర విద్యను అభ్యసించడానికి అనుమతించారు. కానీ అధికార కోర్సుల్లో చేర్చబడలేదు. గ్రంథం యొక్క కర్మబద్ధమైన అధ్యయనం టిండల్ తర్వాత ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. 8 లేదా 9 ఏళ్ల పాటు అన్యజనులలో నేర్చుకునేలా మరియు తప్పుడు సూత్రాలను ఆయుధాలను ధరించే వరకు ఎవరూ గ్రంథాన్ని చూడకూడదని వారు నిర్దేశించారు. దానితో అతను గ్రంథం యొక్క అవగాహన నుండి పూర్తిగా దూరమై ఉంటాడు. అతను ప్రభావితమైన వేషభాషలు ఆంగ్లంతో పాటు ఫ్రెంచ్, గ్రీక్, హీబ్రూ, జర్మన్, ఇటాలియన్, లాటిన్ మరియు స్పానిష్ భాషలతో నిష్ణాత్మునుడయ్యాడు. 1517 మరియు 1521 మధ్య అతను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళాడు. ఎరామ్సెస్ ఆగస్టు 1511 నుండి జనవరి 1512 వరకు గ్రీకు భాషలో ప్రముఖ ఉపాధ్యాయునిగా ఉన్నారు. కానీ టిండల్ విశ్వవిద్యాలయంలో ఉన్న సమయంలో కాదు. టిండల్ 1521లో గ్లౌజిస్టర్లోని లిటిల్ సాడ్బర్గ్లో సర్ జాన్ వాల్ట్ ఇంటి దగ్గర అతను గురువుగా మరియు అతని యొక్క బోధకుడుగా పిల్లలకు బోధించేవాడు. అతని అభిప్రాయాలు తోటి మతాధికారులకు వివాదాస్పదంగా మారాయి మరియు మరుసటి సంవత్సరం అతనిని వార్సెస్టర్ డియోసెస్ ఛాన్సలర్ అయిన జాబ్ బెల్ ముందుకు ఆయనను తీసుకువచ్చారు. సమయంలో ఆయన మీద అనేకమైన నేరాలు మోపబడినప్పటికీ బేల్ మరియు ఇతర చర్చ్ నాయకుల సమావేశం తర్వాత జాన్ ఫ్రాంక్స్ ప్రకారం టిండల్ అతని యొక్క ఉపాధ్యాయుడైన వ్యక్తి పైన ఆయన దేవదోషణ చేస్తున్నాడు అని చెప్పి ఆయన పైన వాగ్వాదానికి దిగుతాడు. ఉపాధ్యాయుడు ఈ విధంగా చెప్తాడు, మేము పోప్ చట్టాలను దేవుని కంటే అధికంగా పాటిస్తాము అని చెప్తారు. అప్పుడు టిండల్, నేను పోప్ చట్టాల కంటే దేవుని చట్టాలను ఎక్కువగా పాటిస్తాను అని చెప్తాడు. మరియు దేవుడే గనక నా చేయి విడిచిపెట్టినట్లయితే నేను ఎప్పుడో మరొకసారి నాగర్లు పట్టుకొని దున్నుకునేవాడినేమో చెప్పి, నీకన్నా ఎక్కువ గ్రంథాలు నేను చదివాను అని టిండల్ సమాధానం చెప్తారు. అటు తర్వాత బైబిల్ను ఆంగ్లంలో అనువాదించడానికి అనుమతి కోసం టిండల్ 1523లో లండన్కు బయలుదేరతాడు. కొత్త నిబంధన తర్జుమాలో అతన్ని ఎరాస్మస్ను ప్రశ్నించిన ప్రసిద్ధ క్లాసిక్ వాది బిషప్ కత్బర్ట్ను టిండల్ నుండి సహాయం కోరతాడు. బిషప్ అయితే టిండల్కు తన ఇంటి దగ్గర చోటు లేదని అతన్ని ప్రోత్సహించడానికి నిరాకరిస్తాడు. టిండల్ బట్టల వ్యాపారం హంప్రీ మెన్మౌత్ సహాయంతో ఆధారపడి కొంతకాలం తన పుస్తకంలో ఉన్న సువార్తను అక్కడ ప్రకటిస్తూ ఉంటాడు. అతను లండన్లోని ఫ్లీట్ స్ట్రీట్లోని సెయింట్ డన్స్టన్ ఇన్ ది వెస్ట్ సహాయంతో విస్తృతంగా ఉపన్యాసాలు కూడా ఇచ్చాడు. టిండల్ ఇంగ్లాండ్ నుండి ఖండాంతరం ఐరోపాకు బయలుదేరతాడు.
అతను ఈ సమయంలో కొత్త నిబంధనను అనువాదించడం ప్రారంభిస్తాడు. విటన్బర్గ్లో 1525లో అక్బర్ వెంట్ ప్రయర్ విలియం రామ్ సహాయంతో దాన్ని పూర్తి చేస్తాడు. 1525లో కొలాన్లో పీటర్ అనే వ్యక్తి రచన ద్వారా ఇతనికి అనువాదానికి ఆటంకం కలుగుతుంది. 1526లో పీటర్ స్కార్ఫర్ ది యాంకర్ అనే ఒక వ్యక్తి ద్వారా అది మరి ఒకసారి ముద్రించబడుతుంది. ఇది తర్వాత 1526లో బిషప్ టన్స్టాల్ దీనిని ఖండించారు. అతను పుస్తకం విక్రయాలను హెచ్చరికలను జారీ చేశాడు మరియు కాపీలను బహిష్కరంగా తగలబెట్టాడు. మారియాస్ ఇలా పేర్కొన్నాడు, గ్రంథాలను మంటపై ఉంచడం విశ్వాసుల్లో కూడా వివాదాన్ని రేకెత్తించడం అని చెప్తాడు. కార్డినల్ వాల్స్ టిండల్ను మత విశ్వాసి అని ఖండించారు. మొదట 1529లో బహిరంగంగా న్యాయస్థానంలో పేర్కొన్నారు. స్పాలాటిన్ యొక్క దాఖనాల ప్రకారం 11 August 1526లో నమోదు చేయనప్పటి నుండి టిండల్ ఒక సంవత్సరం జైలులో ఉన్నారని, జైలు జీవితాన్ని అనుభవించారని తెలియజేయబడుతుంది. అటు తర్వాత అతను కొంతకాలం థామస్ ప్రొటెస్ట్ ఇంట్లో బస చేస్తాడు. ఇంగ్లాండ్లోని టన్స్టాల్ వాల్స్ మరియు థామస్ మెరల్ అని ఇతని పనికి ప్రతికూలంగా పనిచేస్తారు. టిండల్ హ్యాంబర్గ్లో దాక్కుని పనిని కొనసాగిస్తాడు. తర్వాత కొత్త నిబంధనను అనువాదించిన తర్వాత పాత నిబంధన గ్రంథం కూడా దానికి జోడించి మరియు టిండల్ తనకు ప్రత్యేకంగా కొన్ని పుస్తకాలు రాయడం చరిత్ర మనం చూడగలం. 1530లో అతను ది ఫ్రాక్స్ట్ ఆఫ్ ది ఫ్రీలైట్స్ రాశాడు. తర్వాత కొంతకాలం అయినప్పటికీ టిండల్ను హెన్రీ ఫిలిప్ అనే ఒక వ్యక్తి, అతనితో ఉన్న వ్యక్తి పవిత్ర రోమన్ సామ్రాజ్యానికి ప్రాతినిధ్యం వహించే అధికారులకు అప్పగించాడు. అతను 1535లో అక్వెండర్స్లో పట్టుబడ్డాడు మరియు బర్సెలల్స్ సమీపంలో ఉన్న విల్వోర్డ్లో ఉంచబడ్డాడు. టిండల్ యొక్క విశ్వాసాన్ని పొందుకునేందుకు అతన్ని ద్రోహం చేసిన ఫిలిప్ను బిషప్ స్టోక్లిస్ నియమించాడని కొందరు అనుకున్నారు. అతను 1536లో మత విశ్వాసుల ఆరోపణలపై విచారించబడ్డాడు మరియు అతని తరువాత థామస్ క్రోమ్వెల్ మధ్యవర్తిత్వం వహించినప్పటికీ టిండల్ను దోషిగా ఎంచి టిండల్కు ఒక మృతదేహాన్ని ఒక కట్టెకు వారి ఆ మృతదేహాన్ని టిండల్ను కట్టేసి ఇద్దరిని కలిపి కాల్చినట్లుగా ఆ కాలుస్తున్న సమయంలో ప్రవ్వా ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరవండి అని గట్టిగా అరుస్తూ టిండల్ మరణించినట్లు చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అరెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క ఖైదీ యొక్క రికార్డును బయటకు తీయలేదు. కానీ 1536 మొదటి రోజుల్లో మాత్రమే అని పేర్కొన్నారు. 4 సంవత్సరాలలో హెన్రీ యొక్క అధికారాన్ని గ్రేట్ బైబిల్తో సహా రాజు ఆదేశానుసారంగా ఇంగ్లాండ్లో బైబిల్ యొక్క 4 ఆంగ్ల అనువాదాలు ప్రసిద్ధి చేయబడ్డాయి. నేడు సువార్త మన చేతిలో ఉండడానికి కారణం అనేకమైన సజీవుల యొక్క సజీవ దహనాలు, వారి త్యాగపూరితమైన జీవితాలు. కాబట్టి వారి యొక్క త్యాగాన్ని గౌరవిద్దామా? దేవుడు మన యొక్క మ్యూనికిడ్లో మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.